అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే ఒక దయ్యాన్ని వదలగొట్టారు వీళ్ళు. కొంతమంది ఇద్దరు ముగ్గురు మనుషులు, దయ్యం పోయింది కదా మా జీవనాది పోయింది ఎలాగప్పుడు, ఈ దయ్యం ఏం చేస్తుందంట, దైవజనులు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వీరు సర్వోన్నతమైన దేవుని సేవకులు, మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు వీళ్ళు అని చెప్పి ఈ దయ్యం చెప్తుంది. దయ్యం ప్రతిసారి దైవజనులు చూసినప్పుడు అలా ఏం చెప్తుంది, వీరు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీర మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారని వీళ్ళను చూసి అది చెప్తుంది. చెప్తుంటే ఈ అపొస్తలైన పౌలు గారు బాధపడి, ఏ దయ్యమా యేసు నామం నీకు ఆజ్ఞాపిస్తాను నీ వద్దలు వెళ్ళిపో అనగానే అది వెళ్ళిపోయింది. హల్లెలూయా. కింద పడేసి వెళ్ళిపోగానే వీళ్ళ జీవనోపాధి పొంది మామూలుగా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా.
దయ్యం పట్టిన అమ్మాయి లేచి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అయ్యో మా జీవనాపద పోయిందే, మా లాభం సాధనం పోయింది, లాభం రాదు ఇప్పుడు మాకు, సోది చెప్పడానికి ఎవరిని పట్టుకోవాలి మేము, ఎవరికి దయ్యం ఉంది ఎలా తెలుస్తుంది అనుకుని వీళ్ళంతా ఈ మనుషులు ఏం చేశారు, అధికారుల దగ్గరికి పౌలుని శిల్ని తీసుకొచ్చి ఈ మనుషులు యూదులైంది రోమీలో ఉన్న ఆచరించకూడని ఆచారాలు మనకు నేర్పుతున్నారు, పట్టణం గలిబిలి చేస్తున్నారని చెప్పి జనసమూహం వారి మీద దొమ్మిగా పడ్డారట. చూసారా ఎంత అబద్ధాలు ఆడారు. వీళ్ళు గలిబిలి చేస్తున్నారు, మనం ఈ మీరు ఆచారం అది చేయండి ఇది చేయండి అని ఆచారాలు నేర్పుతున్నారు మనకి, మన రోమీలు కదా అవి చెయ్యం కదా అని వీళ్ళు లేనిపోయిన అబద్ధాలు పుట్టించారు. ఆ దయ్యం వెళ్ళిపోయిందని ఆ విధంగా పుట్టించినప్పుడు వీళ్ళంతా కూడా న్యాయాధిపతి వస్త్రాలు లాగివేసి వీళ్ళని వ్యర్థాలతో కొట్టించి వీళ్ళని జైల్లో వేస్తారండి. అయినా సరే వీళ్ళు నోరిపి మాట్లాడలేదు, హల్లెలూయా, నోరిపి మాట్లాడలేదు. దేవుని ఉద్దేశం కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధాలుగా ఉంటుంది. అయితే జైల్లోకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాళ్ళు కూడా బండాలు బిగించారు, పౌలు శీలకి బండాలు బిగించారు. ఈ బండాలు బిగించి మరి జైల్లో వెళ్ళాలంటే ఈడ్చుకొని రక్తాలు కారుకొని వెళ్తారు పాపం. అలా అయినా సరే వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళారు. వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారట, మధ్యరాత్రి అయ్యింది, ప్రార్థిస్తూ ఉన్నారు, దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు. మీరు అందరూ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి. మీ బంధకాలు మీ యొక్క సోదరులు మూడు నాలుగు తరాలు శాపాలు ఉంటాయి. నిర్గమకాండం 20:1-17 వరకు చదివితే విగ్రహార్థన కుటుంబాల నుండి వచ్చిన దేవుని ప్రజలందరికీ మూడు నాలుగు తరాలు శాపాలు రాయబడ్డాయి. అందులో అవి పోవాలంటే నువ్వు దేవుని సందులో ప్రార్థించే వ్యక్తి ఉండాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేయాలి, చర్చిలోని కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అన్ని సమయాల్లో మీరు చర్చికి రావడం కుదరదు కాబట్టి. హల్లెలూయా. ప్రార్థన ఉన్నప్పుడల్లా సమయానికి వచ్చి దేవుని సందులో మొరపెట్టాలి. పౌలు శీల కూడా ప్రార్థన చేస్తున్నారట, మధ్యరాత్రి అయింది. వాళ్ళ అభిషక్తులు ఇద్దరు కూడా పౌలు గారు చేతి పౌలు గారు తగిన వస్త్రాలు ఏవైనా సరే రోగుల దగ్గర తీసుకెళ్ళి పెడతా ఉంటే ఆయనకు తగిలిన వస్త్రాలన్నీ కచ్చిపులు ఆ రోమాలు పట్టుకొని వెళ్ళి రోగుల మీద పెడుతుంటే రోగులు రోగాలు పోయేవి, దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యాలు కూడా క్యాకలిస్ పారిపోయేవి. హల్లెలూయా. ఆ విధంగా జరుగుతుంది. ఏం చేశారంటే ఈ పౌలు శీల మధ్యరాత్రి ఎప్పుడైతే అయిందో వాళ్ళు పడుకోలేదట, పడుకోకుండా దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుతూ ఉన్నారట. అంత చదువుదాం, లోరి 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 గాడ్ హల్లెలూయా. మధ్యరాత్రి అయ్యింది, ఈ మనమైతే ఏంటి ఈ బాధ అంతా, మనకి బండలేసి బిగించారు దేవుని సందికి, దెయ్యాన్ని వదలగొట్టినందుకు ఎందుకు వచ్చిన బాధ మనకి ఇది అనుకొని ఏడ్చుకుంటా ముక్కుండా మూలుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ వీళ్ళు అలా చేయలేదండి. మధ్యరాత్రి ఎప్పుడైతే అయిందో పాటలు పాడుతూ ఉన్నారో ప్రార్థిస్తూ ఉన్నారు దేవునికి, ఎక్కడ జైల్లో. హల్లెలూయా. ఖైదీలందరూ వింటున్నారట వీళ్ళు పాడే పాటలు, ప్రార్థనలు కూడా. వీళ్ళు అభిషక్తులు వీళ్ళు. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నారు జైల్లో, ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం జరిగిందంటే అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగిందట. ఏం కలిగింది? మహాభూకంపం కలిగింది. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయట. ఎక్కడైతే దేవుని ప్రజలు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో, దేవుణ్ణి మనసారా హృదయంలో దేవుని ఘనపరిచే ప్రజలు ఉంటారో, ఇద్దరు చాలు ఒక్కలు చాలు దేవుని సన్నిధిలో. దానియేలు మరి ఒక్కడే కదా. హల్లెలూయా. సింహాల నోళ్ళను మూయించింది దానియేలు ప్రార్థన, దానియేలు ఆరాధన. హల్లెలూయా. ఒక్కలైన ఇద్దరైనా సరే దేవుణ్ణి మనసారా ఉదయాంత భావంలో ఘనపరిచినట్లయితే ఇక్కడ ఏం జరిగింది, పునాదులతో సహా ఆ జైలు గోళ్ళు అన్నీ కూడా పడిపోయి కూలిపోయి తలుపులన్నీ ఊడిపోయి ఎంత మాత్రమేనా అందరి జైల్లో ఉన్న ప్రతి ఒక్క ఖైదీ బంధకాలన్నీ తెగిపోయినాయి. అన్నీ ఎక్కడికక్కడ బొండాలేంటి అవన్నీ బిగించారు కదా, అవన్నీ ఊడిపోయినాయండి. హల్లెలూయా. యేసు రక్తమే చేయి. సరే వీళ్ళు దేవుని మహింపరుస్తూ ఉన్నారు జైల్లో ఉండి. అయితే అక్కడ ఉన్న వారందరు బంధకాలు ఊడిపోయినాయట. అందరూ కూడా ఎక్కడికి పారిపోకుండా పునాదులు సహా పడిపోయి కూలిపోయి తలుపులన్నీ ఊడిపోయి వీళ్ళ బంధకాలన్నీ ఊడిపోయి పాటలు పాడితే నువ్వు మనసారా దేవుని ఘనపరిచే బిడ్డవైతే అంత ఏకీపించినట్లయితే దేవుని కార్యాలను చూడగలుగుతావు సోదరుడు సోదరి. హల్లెలూయా. ఆ విధంగా జైలు అధికారి వచ్చాడు దేవుని పట్టుకుని. అప్పుడు ఇప్పట్లాగా అప్పుడు లైట్లు లేవు, లాంతర్లు లేవు. ఈ యొక్క లైటు బల్బులు ఇవన్నీ ఎవరు కనిపెట్టారు? దేవుని బిడ్డలే. అయితే ఈ యొక్క జైలు అధికారి దీపము తెచ్చి చూస్తూ ఉన్నాడు.
यो नैन चंपाल कत्ते चंपोट वीलू पारपोर महाभूकंप कल महा शब्दमें वीलू पार दीपन चूसी पड़को बलबल अवान कदा आये एक्सपरमेंट एवरो एवरकान बलबी थॉमस आल्वा एडिसन प्रार्थनापूर्वक एक्सपरमेंट इन प्रपंच मत तन पेर मार मोदी अंदर चलता ग्लोरी 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 तन तल्ली प्रार्थना तनु प्रार्थना पर मार्ची अतनेम राशा येसु क्रीस्त प्रभु नन्नु वेलिगिंचाडु नैन प्रपंचा वैग्चा हले लाइट प्रपंच मतर एवरना वाणार मत फोन चूसा देवन प्रजले कमाना रईट ब्रदर्स कोन ग्रहम बेल अंत क्रिस्टनसे एम कपंचा की देविण ज्ञानम कपेटी रोजना मैं वाड़ना बलब बलब ने वाड़ना अंत कुदरत हले लिया बलब लेकिन चीकट उठावंते चीकटे దేవుడు తన ప్రజలకు జ్ఞానం ఇచ్చి అంతగా ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఈ రోజు కూడా ఉంచాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 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 చూడండి కరోనా వైరస్ ఏంటో మనకు తెలియదు ఇంకా రానేలేదు ప్రపంచానికి దేవుడు రాకముందే ఆ వారంలోనే చెప్పారు అదే ఆదివారం ప్రార్థన చేయమని చెప్పారు ప్రభు చూసారు ఇప్పటివరకు థర్డ్ వేవ్ కూడా వచ్చేసింది చూసారు ఆ అటెండెంట్ నుండి ప్రభు అందర్ని సేవ్ చేయలేగా అందరిని రక్షించలేగా అందరు చెప్పలు కొట్టు దేవమచ్చిదాం స్తోత్రం 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 అయ్యా దయచేయండి తండ్రి ఫంగస్లు డెల్టా వైరస్ రకరకాలు వచ్చేస్తున్నాయి తండ్రి మీరు చెప్పింది ఏది అయ్యా అది వట్టిది కాదు నాయన అయ్యా దయచేయండి ప్రజలను రక్షించండి నాయన నీ సిలువ దర్శనం ఇచ్చి రక్షించండి యేసు నామములామేన ఆమేన్ ఆమేన్ ఈ విధంగా జైలు అధికారి వచ్చి దేవు పట్టుకొని చూసి అందరూ వెళ్ళిపోయారేమనుకొని చీకట్లో తను తాను పొడుచుకుందామని చూస్తే అక్కడ పౌలు సేల్ అన్నారు అందరు ఇక్కడ ఉన్నారు మీరేమీ హాని చేసుకోవద్దు జైల్లో ఉన్న అందరు ఇక్కడ ఉన్నారు ఖైదీలు అందరు ఇక్కడ ఉన్నారు అనగానే అప్పుడు జైలు అధికారి అంటాడు ఏంటి వీళ్ళు ప్రార్థన చేయడం పాటలు పాట విన్నాడు వింటే ఇంత గొప్ప కార్యం జరిగిందే అయ్యలారా నేను కూడా రక్షణ పొందాలి దేవుని నమ్ముకోవాలంటే ఏం చేయాలంటే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు అని అనగానే అతను అయ్యలారా నా ఇంటికి రండి అని వాళ్ళింటికి తీసుకెళ్ళి వంట అప్పటికప్పుడు వండించి వారికి గాయాలన్నీ కడిగి తను స్నానాలకి నీళ్ళు పెట్టి గాయాలు కదా బొండాలు వేసి బిగించారు దెబ్బలు కొట్టారు వాటన్నిటి నుండి తను బాధపడి అయ్యో ఇంత పని అయిపోయిందని స్నానం చేపించి గాయాలు కడిగి భోజనం పెట్టి మళ్ళా జైల్లో ఉన్నారు వచ్చి తెల్లవారేసరికి వాళ్ళంతా జైల్లో ఉన్న అధికారులు అందరూ వచ్చారు ఏంటి ఇలా జరిగిందంటే వాళ్ళు అన్నారు వాళ్ళని పంపించేయండి వాళ్ళని పంపించేయండి అని అంటే మళ్ళీ ఏం జరుగుతుందో రెండో రాత్రి ఉంటే అని పంపించేయండి అంటే మేము అలా వెళ్ళాం మేము రోమీలమి మీరు మమ్మల్ని ఉట్నే కొట్టించి జైల్లో వేయించారు మీరే వచ్చి మమ్మల్ని బతిమాలి తీసుకెళ్ళాలి బయటకు అన్నారు అధికారులు కబురు పెట్టగానే వాళ్ళు వచ్చి బతిమాలి వీళ్ళని విడుదల చేశారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 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 బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది 105వ కీర్తన 42వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటాడట ప్రతిరోజు ఎవరిని తన పరిశుద్ధ వాగ్దానాలని జ్ఞాపకం చేసుకొని తన సేవకుడైనటువంటి అబ్రహాముని మొట్టమొదటి దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు మొట్టమొదటిగా జనరేషన్ అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును యాకోబు దేవుడును అన్నాడు అబ్రహాము తన సేవకుడైన అబ్రహాముని తలంచుకొని జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ ఆయన వెలుపలికి రప్పిస్తాడట ఏ బంధకాల్లో ఉన్నా ఏ శ్రమల్లో ఉన్నా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు ఈ తల్లిదండ్రులు కాదు మన పితరులు దేవుని బిడ్డ నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వు అబ్రహాము యొక్క సంతానమైనట్లయితే ఆయన వారిని జ్ఞాపకం చేసుకొని మనల్ని బయటికి రప్పిస్తాడట ఏ సోదలో ఉన్న ఏ రోగంలో ఉన్న ఏ బాధలో ఉన్నా హల్లెలూయా థ్యాంక్ యూ లారీ బబరీ కరబరం తురానియా ఇంకా యోబు గ్రంథం తీయండి యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 20వ వచనం ఆలోచించము దేవుడు యథార్థవంతిని త్రోసివేయడు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావా దేవుడికి తెలుసు అన్నీ ఎలా ఉన్నావో యథార్థవంతిని త్రోసివేయడట ఆయన దుష్కార్యములు చేయి వారిని నిలవబెట్టడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక అందరు చెప్పలేదేమొచ్చుదా
ఓరి బాబా బరి కరబరాంతురాన్యా ఆలోచించు దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు ప్రజలకు తెలియకపోవచ్చు నువ్వు యథార్థవంతుడవో నిర్దోషివో పాపివో ప్రజలకు తెలియదు కానీ మనందర్ని పుట్టించినాక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు మనకంటే పెద్ద ఆయన అందర్ని చూస్తా ఉండేవాడు ఆయన ఆయనకి అన్నీ తెలుసు సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన యథార్థవంతుని త్రోసివేయడట ఆయన దుష్కార్యములు చేయిసే వారిని నిలబెట్టడట హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 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 అందరూ చదువుకోండి ఓరి బాబా బాబా రి కరబరాంతురానియా దుష్కార్యములు చేసేవాడిని చెడ్డ కార్యాలను చేసేవాడిని నిలబెట్టడ ఆయన ఆలోచించు నీకు జ్ఞానం ఉందా నీకు తెలివి ఉందా ఆలోచించు దేవుడు ఎవరు అనుకుంటున్నావు పరిశుద్ధుడు మనిషిలో పరిశుద్ధత కోరుకునేవాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి మనిషికి మాదిరి చూపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆలోచించు దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు దుష్కార్యములు చేసేవారిని నిలబెట్టడు చదవండి నిన్ను పగపట్టువారు అవమానభర్తులగుదురు దుష్టుల గుడారం ఇక నిలవకపోవును అయితే ఇంక నాయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును ప్రహర్షముతో నీ పెదవులను ఆయన నింపుతాడు నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నావా సింహాల బోన్లో వేశారు దానియేలుని సింహాలు ఏమైనా చేసినాయా అగ్నిగుండలో వేశారు శరీరం వేసి అభేదం వాళ్ళు ఏమైనా చేసినాయా మేము అగ్నిగుండలో పడతాం నా బొమ్మకు నమస్కారం చేయమన్నారు వాళ్ళు ఏడు అంతలు అగ్నిగుండ యగస్ట్రా చేశాడు నెబుకద్నెజర్ రాజు గడ్డి మేయిపించాడు దేవుడు రాజుని ఇదంతా నేనే చేస్తాను ఇదంతా నేనే సంపాదించాను అన్నాడట నేను నీకు ఆయుష్ ఇవ్వకుండా నేను నీకు అన్ని సమ్మకొచ్చుకుని నువ్వెంత నువ్వే సమ్మకొచ్చేసావా నీకు ఈ ఆలోచన వచ్చింది కనుక ఈ రోజు నుండి మనుషులను తరుముతారు అనగానే ఏం జరిగింది అరణ్యములకు రాజుని సామాన్యమైన ప్రజలు వచ్చి అరణ్యములకు తగిలేశారు ఎన్ని రోజులు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు పక్షుల్లాగా గోళ్ళు పెరిగిపోయి తలంతా అరణ్యంలో ఉన్నాడు కదండి అడవి గాడిదల మధ్యలోకి వెళ్ళిపోయాడు 7 సంవత్సరాలు ఎండక ఎండి వర్షాంత సామాన్య మనిషి ఏమన్నా మహారాజు రాజ్య పరిపాలన చేస్తున్న టైంలోనే నేను చేశాను ఇదంతా నేను కట్టాను ఇదంతా అనుకున్నాట గర్వపడ్డాడట గర్వం అనేసి గద్దెలు దింపి గనులనైనా గడ్డి మేపించేవాడు ఆయన హల్లెలూయా ఈరోజు నువ్వు దరిద్రంగా ఉన్నావా బాధపడుతున్నావా నో నువ్వు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నట్లయితే ఇక్కడుండన్నా దేవుని దృష్టిలో కనబడాలని యథార్థంగా నీ ప్రవర్తన దిద్దుకున్నట్లయితే దేవుడి ఒక్కరోజు వస్తుంది ఆయన నిన్ను హెచ్చిస్తాడంతే అందరూ సర్వోదయం వచ్చిద్దాం గ్లోరీ 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 ఆయన హెచ్చిస్తే ఎవరు కూడా దించలేరు ఆయన దించితే ఎవరు హెచ్చించలేరు దట్ ఈస్ గాడ్ అందుకే ఆయన్ని దేవుడు అన్నారు హల్లెలూయా ఆ విధంగా దేవుని దృష్టిలో ఈ యొక్క శ్రావకులు ఎలాగైతే పాటలు పాడారు ప్రార్థన చేశారు ఈ రెండే మనం చేయాలి ఎంత పెద్ద పెద్ద బరువులు ఎత్తవలసలేదు పెద్ద పెద్ద గొప్ప కార్యాలు కొండలు ఎక్కవలసలేదు దిగవలసలేదు ఏవి చేయవలసలేదు బరువులు మొయ్యక్కర్లేదు నువ్వు దేవునికి ప్రార్థన చేసుకో ఒక్కడివి దేవుడు చూసేలాగా గదిలోకి వెళ్ళి కన్నీటితో తండ్రి నా స్థితి అని చెప్పుకో దేవునికి అందరి మధ్యలోనే చేయక్కర్లేదు ప్రార్థన ఎప్పుడన్నా చేసుకోవచ్చు కళ్ళు మూసే చేయాలి ప్రార్థన అనేది లేదు యేసు ప్రభు కూడా చాలాసార్లు కళ్ళు తెరిచి ప్రార్థన చేశారు బైబిల్లో బైబిల్ చదువు నీకు చదువచ్చినట్లయితే దేవుడు నీకు అన్ని బోధిస్తారు హల్లెలూయా నీ అంతటి నీవే దేవుల్లో స్థిరపడు బలపడు ఒక సమయం వస్తుంది వేసే రాకడ రోజులు చూడండి ఆ యొక్క ఏంటిది ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశం అయిపోయింది పాపం ఆ ఫ్లైట్ ఈ విమానాన్ని పట్టుకొని అనేక మంది వేలాడుతూ ఉన్నారండి చాలామంది అక్కడికక్కడే ఒక్కరు గంట 2 గంటల పాపం ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలి అమెరికా అక్కడికక్కడ కొంతమంది పాపం ఎందుకు ప్రాణ భయం తాలిబాన్లు గన్ చూసేసి చంపేస్తున్నారు అనేక మంది స్టార్టింగ్లో మీరు చూసారు లేదు మరి టీవీ అనేక మంది చాలా యుద్ధ విమానాలు పంపించారు విమానాలు ఎక్కడి అమెరికా నుండి ఆ విమానాలన్నీ ఒక సీట్ లేదు ఏమీ లేదు మొత్తం జనాలు కిటకిటకిటలు ఆడుతున్నారు వాళ్ళకి చోటు లేక ఉంటే ఇది ఎప్పుడు వస్తుందో మళ్ళీ రాదు అని భయం కొలిది కొంతమంది వాళ్ళ తాలూకు వాళ్ళు వెళ్ళిపోయారని అనేక మంది వాళ్ళు అలాగే విమానాలు వేలబడి మరి నీకు అంత బాధ ఇచ్చాడే దేవుడు మరి ఆయన నువ్వు ఎంత కనపరచాలి అవునా కదా అవునన్న చెప్పకూడదు ఏమి వచ్చండి వాళ్ళంతా బాధపడుతున్నారే మనం వాళ్ళకంటే గొప్పవాళ్ళమా ఏం కాదు దేవుని దయ మనకుంది మనం కాపాడుకోవాలి కదా దయ్యని హల్లెలూయా భూకంపం కలిగింది చాలా శిథిలాలు అయిపోయి జనాలు దానికి కింద పడిపోయి చూసారా ఎలాగైపోయిందా లోకం
భూకంపం ఏ రోజు మనిషికి ఏం జరుగుతదో మనిషి జీవితం గ్యారెంటీ చెప్పలేం ఈ రోజు ఇంటో రేపు మట్లో గనుక సోదరుడు సోదరి నీ ఆశ నాశ మనందర సేసే ఉండాలి దేవుడై ఉండాలి అప్పుడే నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళగలుగుతావు ఈ లోకంలో ఇది నాది అది నాది అది నాది ఇది అనుకుంటే ఈ లోకాన్ని పట్టుకున్న వేలాడితే దేవుడు పైన ఉండేవాడు ఆయన నీకు అందడు ఆత్మ సంబంధమైన బిడ్డగా మార్చయ్యా నన్ను అని దేవుని అడగాలి హల్లెలూయా చాలామంది మనుషులు దేవుని నమ్ముకోగలుగుతున్నారంటే ఈ రోజున ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు హల్లెలూయా కనుక ప్రతి ఒక్కరు కూడా యేసయ్య నామాన్ని ఆశ్రయించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మేలులు ఉపకారాలు పొందుకోవడానికి ప్రతి వారికి అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన ఆయనకి భేదం లేదు ఎవరు వచ్చిన ఆయన్ని ఆయన త్రోసివేయడు నీనా అనే భేదం ఆయనకి లేదు గనుక ఈ రోజున ఈ మాటలు వినిచిన ప్రతి ఒక్కరు కూడా దేవునిలో తీర్మానం చేసుకోండి దేవా నిన్ను వెంబడిస్తామయ్యా నిన్ను నమ్ముకుంటామయ్యా నేను నమ్ముకొడిగిన వారికి ఇచ్చే ఆశీర్వాదాలు ఇవ్వయ్యా అని ఇంకొక అద్భుతమైన మాట ఉంది చదవండి ప్రసంగి ఎనిమిది ఐదు ధర్మమును ఆచరించి వారికి కీడేమయో సంభవింపదు ధర్మాన్ని న్యాయాన్ని నీతిని యథాతని పవిత్రతని పరిశుద్ధతని ధర్మాన్ని ఆచరించే వారికట కీడేమీ సంభవింపదు సమయం వచ్చిననియు న్యాయము జరుగునని జ్ఞానులు మనసున తెలుసుకుంటారట సమయం వస్తుంది దేవుని సమయము న్యాయం జరుగుతుందని మనసున తెలుసుకుంటారట జ్ఞానులు ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారమగును చూసారా ప్రతి దానికి సమయం ఉందట దేవుని దగ్గర లేకపోతే ఒకరికొకరు కీడు చేసేవాళ్ళు ఉంటారు మనుషులు ఆ కీడు చాలా భారమైపోతుందట ఎవర్ లాస్టింగ్ లాంగ్ లైఫ్ అంటే ఎల్లప్పుడు ఎప్పుడు నువ్వు బ్రతికినంతకాలం మనుషులు కీడు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేం జరుగుతుంది నశించిపోతారు అందుకని దేవుడట తగిన సమయాన్ని ప్రతి దానికి ఏర్పరిచాడట అందరూ చెప్పలేదు వచ్చిదామా హోరి బాబాబాబాబాబరికరబరాంతురాన్యా ప్రతి సంగతిని విమర్శించే సమయం ఉంది దేవుని దగ్గర సమయము ఏర్పడిన ఉన్నది లేని ఎడల మనుషులు చేసే కీడు బహు భారంగా ఉంటుందట ప్రజలకి బహు ఎక్కువ గొప్పదైపోతుందట కీడు అటువంటి కీడులు ఉంటాయి అందుకనే దేవుడెవరు మేలు చేసేవాడు పరిశుద్ధుడు మంచివాడు నమ్మకమైన వాడు యథార్థవంతుడు నరులను పుట్టించినవాడు కన్నులారా చూస్తూ ఉండేవాడు కంటిని నిర్మించినవాడు కానకుండానా చెవులను నిర్మించినవాడు వినకుండానా అని ఉంది కదా బైబిల్లో అందుకనే దేవుడట ప్రతిదానికి విమర్శించే సమయాన్ని నిర్ణయించాడట హల్లెలూయా ఈరోజు ఈ గ్రంథాలు ఇప్పబడే రోజు ఒక రోజు రాబోతుంది ప్రతి మనిషికి విమర్శించే కాలాన్ని తీర్పు తీర్చే కాలాన్ని దేవుడు ఒకటి నిర్ణయించాడు సోదరుడు సోదరి ఈ యుగాంతములో ప్రతి ఒక్కరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు కొంతమంది దేవుని ఎరగని వారు అప్పుడు బాధ తెలుస్తుంది వాళ్ళకి హల్లెలూయా ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి చెప్పాలంటే సమయం లేదు మనకి ప్రభు చిత్తమంతా ఇంకొకసారి చెప్పుకున్నా దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించినగాక యేసు నామములో ఆమెన్ 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 తీసుకెళ్తావా ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను తీసుకెళ్తావా అందరూ చెప్పండి ఇప్పుడు ఏమన్నాడు తీసుకెళ్ళిపోదాడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను అంటే ఏమన్నాడు ఇప్పుడు అంటున్నారు కదా చెప్పండి ఇప్పుడు ఎవరిలో ఉండాలి వీల్లేదు టెన్త్ క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం తెలుసా నీకు మిస్ అవుతానా తెలీదా అందుకే వచ్చావా మేము ఇక్కడికి వస్తాం తెలుసా ఎవరికి రావడానికి వీల్లేదు మేము అందరి కోసం ప్రార్థన చేస్తాం ఎవరిదో ఉండాలని వీల్లేదు ఈ బిడ్డ దగ్గర తీసుకెళ్ళని వీల్లేదు వెళ్ళిపోతావా నోటి చెప్పా గట్టి చెప్పా ఇంకా గట్టిగా ఏమేమి దెబ్బలు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక యాకన గుర్తుండగలు చేస్తున్నావు చదువు గుర్తుండగలు చేస్తున్నావు చదువు చేస్తుందట గుర్తుండకుండా మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా ఈసారి మరి కోళ్ళు దొరకడం ప్రార్థన చేయించుకోండి జీవితంలో ఎప్పుడన్నా సరే అర్థమైందా ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి
ఫిబ్రవరి గురించి పరిచయం చదువు. మా నాన్న పేరు బసవరం, మా అమ్మ పేరు ఆత్మేశ్వరి. వార్ చర్చి రాత్రి తర్వాత బరువు గురించి చెప్పుకున్నాను. అయ్యింది ఇప్పుడు బాగానే ఉంది. రాత్రి తెచ్చుకున్నాక బాగానే ఉంది. వేసాను వేసాను. స్వస్థపరిచాను. స్వస్థపరిచాను.